తదుపరి కన్యారాశికి వెళ్తున్నామండి ఉత్తరా నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రంలో ఒకటి రెండు పాదాలు కలుపుకొని కన్యారాశి ఈ యొక్క కన్యారాశికి రాశికి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఈ మాసంలో వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి ఎందుకంటే వీరికి గ్రహ అనుకూలత కూడా చాలా ఎక్కువగా ఉంది అదే వీరికి అన్ని రంగాల్లో కూడా వీరు ఏ రంగంలో ఉన్నా కూడా అన్ని రంగాల్లో వీరు అన్ని విజయాలు సాధిస్తారు అదేవిధంగా వీరు ఎటువంటి కార్యం తలపెట్టినా కూడా ఆ కార్యం కూడా మరి మంచిగా మంచిగా జరుగుతాయి ఆ కార్యక్రమాలన్నీ కూడా అదేవిధంగా వీరికి ఆకస్మిక ధనలాభం కూడా ఉందండి అదేవిధంగా ప్రయాణంలో కూడా సౌఖ్యము అదేవిధంగా నూతన గృహం కొనాలనుకున్న వారు కానీ లేదా ఏదైనా సరే నూతన ఒక భూమి అంటే కొత్తగా భూమి కొనుక్కోవాలనుకున్న ఏదైనా ఫ్లాట్స్ కొనుక్కోవాలనుకున్న వారు కూడా ఈ నెల చాలా అనుకూలంగా ఉంది అదేవిధంగా రియల్ ఎస్టేట్ కానీ లేదా భవన నిర్మాణంలో ఉన్నటువంటి పనిచేస్తున్న వారు కానీ లేదా ఈ యొక్క మధ్యవర్తిగా ఉన్నవారందరూ కూడా చాలా అనుకూలమైనటువంటి నెలగా మరి కన్యారాశి వారికి ఈ యొక్క నెల చాలా అనుకూలమైనటువంటి నెలగా చెప్పవచ్చు అదేవిధంగా చలనచిత్ర రంగస్థలంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇది చాలా మరి ముఖ్యమైన మరి నెలగా చెప్పాలి వీరికి అదేవిధంగా ఈ యొక్క రాజకీయ నాయకులు కూడా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారందరూ కూడా రాజకీయ నాయకులందరూ కూడా ఈ నెలలో వారికి చాలా అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు అదేవిధంగా వీరు మట్టి పట్టుకున్నా కూడా బంగారం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ నెల అంతా కూడా వీరికి చాలా బాగుంది ఆరోగ్య విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు అదేవిధంగా వీరికి గతంలో వీరు ఏదైనా సరే ఎవరికైనా సరే మరి డబ్బులు చేబదులుగా ఇచ్చుంటే అవన్నీ కూడా తిరిగి వస్తాయి ఆకస్మిక ధన ప్రాప్తి ఇందాక చెప్పాను కదా ఆ విధంగా వీరందరికి కూడా డబ్బులు వస్తాయి అదేవిధంగా గతంలో వీరు పెట్టు వీరు అందరూ కూడా పెట్టుబడి పెట్టినటువంటి డబ్బులు వారికి రూపాయి పెట్టుబడితే రూపాయి పెట్టుబడి పెడితే అది రెండు రూపాయలుగా కూడా తిరిగి వస్తుంది అదేవిధంగా వీరికి ధన విషయంలో కానీ ఎటువంటి ఇబ్బందులు బంధువర్గంలో కూడా వీరి మాట కూడా హెచ్చుగా ఉంటుంది కాబట్టి బంధువర్గం నుంచి కూడా వీరందరూ కూడా వీరి మాటే వింటారు అదేవిధంగా స్నేహితుల వల్ల కూడా వీరికి లాభం చేకూరుతుంది వీరు ఏ విధమైన కార్యాలైనా సరే ఈ విధంగా ఇట్లా అనుకున్న వారికి ఆ కార్యాలని కూడా నెమ్మదిగా పూర్తి చేసేస్తారు అంతా మంచిగానే ఉంది అని చెప్పాలి ఈ యొక్క నెల అదేవిధంగా ఈ నెలలో మరి ప్రైవేటు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ కూడా చాలా బాగానే ఉంటుందండి మరి గతంలో వీరికి రావాల్సిన ఇంక్రిమెంట్లు కానీ ఏవైనా సరే అన్నీ కూడా వస్తాయి అదేవిధంగా కన్యారాశి వారికి అండి వారందరూ కూడా వస్తాయి అదేవిధంగా వీరికి ఏదైనా సరే ప్రమోషన్లు కానీ బదిలీలు కానీ కావాలి అనుకున్న వారందరూ కూడా పెట్టుకుంటే వారికి తొందరగా ప్రమోషన్లు మరి అదేవిధంగా బదిలీలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఈ నెలలో వీరికి రెండవ తారీఖు నాలుగో తారీఖు ఐదవ తారీఖు తొమ్మిదవ తారీఖు పదవ తారీఖు పద్నాలుగు ఇరవై ఇరవై రెండవ తారీఖులు వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ యొక్క రోజుల్లో అనుకూలమైన రోజుల్లో వీరు కానీ ఏదైనా కార్యం తలబెడితే ఆ కార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా అంత సంపూర్ణంగా ఉంటుంది అదేవిధంగా వీరికి ప్రతికూలమైన రోజులు కూడా చెబుతున్నానండి ఏడవ తారీఖు పన్నెండవ తారీఖు పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడవ తారీఖులు వీరికి కొంచెం ప్రతికూలంగా ఉన్నటువంటి రోజులు ఆ రోజుల్లో వీరు ఏదైనా కొత్త పనులు పెట్టకుండా ఉంటే మంచిది ఒకవేళ మొదలు పెట్టాల్సి వస్తే మొదలుపెట్టండి కానీ ఇదంటే కొంచెం నెమ్మదిగా జరుగుతాయి కాకపోతే వారికి అటువంటి ఇబ్బందులు ఏమీ ఉండకుండా ఉండాలి అనుకున్నవారు మంగళవారము మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయం దర్శనం చేసుకోండి ఆలయం దర్శనం చేసుకున్నచో మీకు ఉన్నటువంటి యొక్క ఆటంకాల్ని కూడా తొలగిపోతాయి అదేవిధంగా వారికి ఈ ఫిబ్రవరి నెలలో బంధు మిత్రులతో చాలా మరి వివాహాది శుభకార్యాలు కూడా చేసుకుంటారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు విందులు వినోదాలు కూడా బాగా జరుగుతాయి అదే విధంగా వీరు మరి కార్యక్రమాలు శుభ కార్యక్రమాల నిమిత్తం చాలా సుదూరముగా ప్రయాణం చేయవలసి వస్తుంది అటువంటి ప్రయాణాలలో కూడా వీరు ఎటువంటి ఆటంకాలు ఏమీ లేకుండా కూడా సుదూరముగా ప్రయాణం చేసి వస్తారు దానివల్ల కూడా వీరికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా పేరు ప్రఖ్యాతులు కూడా బాగా పెరుగుతాయి అదేవిధంగా ఈ నెలలో వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా సంతానం వల్ల కొన్ని వీరికి ఇంకా కూడా కొన్ని ఇబ్బందులు చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అదేవిధంగా ఇంట్లో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి అవి మిమ్మల్ని ఏమి చేయవు కానీ ఏంటంటే మీరు మానసికంగా కూడా ఇబ్బంది పడద్దు అది అదేవిధంగా మీరు చేయవలసిందల్లా ఒకటే ఏమిటంటే మీరు చేతనైనంత వరకు కూడా మంగళవారం రోజు నాడు ఆంజనేయ స్వామి అర్చన కానీ ఆ యొక్క అర్చన చేయించుకోండి లేదా మీ దగ్గరలో ఉన్నాడు లేదా ఆంజనేయ స్వామివారి మంత్ర జపం పట్టించుకోండి మంగళవారం రోజు నాడు స్వామివారికి వడమాల కానీ లేకపోతే తమలపాకులతో స్వామివారికి అర్చన చేయించుకుంటే చాలా మంచి జరుగుతుంది ఈ యొక్క రాశివారికి కన్యా వారికి ఈ యొక్క పుట్టుపనే నెలంతా కూడా చాలా మంచిగా ఉందని నేను చెప్తున్నాను